హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఇన్స్పిరేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్యాక్టివ్లో ఉన్న ఫ్లిప్కార్ట్ అకౌంట్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలనేది చూద్దాం. జనరల్గా మనం ఇలా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినప్పుడు లాగిన్ చేసి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ అకౌంట్ ఇన్యాక్టివ్, ప్లీజ్ కాంటాక్ట్ కస్టమర్ సపోర్ట్ టు యాక్టివేట్ ఇట్. ఇలా కనుక మీకు వచ్చినట్లయితే సింపుల్గా మనం ఇప్పుడు దీన్ని రీయాక్టివేట్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు బ్యాక్ వచ్చేసేయండి, ఫోన్లో గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో ఫ్లిప్కార్ట్ అని టైప్ చేయండి, flipkart.com అని టైప్ చేయండి. మనకు ఫ్లిప్కార్ట్ యొక్క వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు పైన కార్నర్లో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ వర్షన్లో ఇది టిక్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని టిక్ చేయండి. అంటే మనకు కంప్యూటర్లో ఎలా ఓపెన్ అవుతుందో ఆ వర్షన్లోకి చేంజ్ అవుతుందన్నమాట ఇంటర్ఫేస్. ఓకే, ఇప్పుడు మనం లాగిన్ చేసుకోవడానికి ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఫర్గెట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మన మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్లో మీ ఓన్గా ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. పాస్వర్డ్ ఇచ్చాక రీయాక్టివేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ అగైన్ మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఇదివరకు ఎంటర్ చేసిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. లాగిన్ అన్న ఆప్షన్పై క్లిక్ చేయండి. దట్స్ ఇట్, అకౌంట్ రీయాక్టివేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం అకౌంట్ని ఇన్యాక్టివ్లో ఉన్న ఫ్లిప్కార్ట్ అకౌంట్ని రీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ లాగిన్ క్లిక్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, కంటిన్యూపై క్లిక్ చేయండి.